మెడికల్ కాలేజీలో నిజంగా కూడా 2,408,400 కోట్లకు సంబంధించిన బడ్జెట్లో, బడ్జెట్కి అయ్యే ఖర్చులో ఆల్రెడీ స్థలాలు ప్రొక్యూర్ చేసినారు, అయిపోయింది. 2,400 కోట్ల రూపాయలు పెట్టుబడులు కూడా పెట్టడం జరిగింది. బిల్డింగులన్నీ కూడా చాలా చోట్ల అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉన్నాయి. 5 చోట్ల మెడికల్ కాలేజీలు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. ఇంకొక 5 చోట్ల పూర్తిగా ఈ సంవత్సరము మనము మనం కట్టిన బిల్డింగులు చూపిస్తే సర్టిఫికెట్ వాళ్ళు సీట్లు ఇచ్చే పరిస్థితి కూడా రెడీగా వాళ్ళు ఆల్రెడీ చెప్పడం జరిగింది. మరి అటువంటి పరిస్థితిలో ఉన్న ఈ మెడికల్ కాలేజెస్ను, గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ను నువ్వు అమ్మేయడానికి సిద్ధపడితే, ప్రైవేటైజ్ చేయడానికి సిద్ధపడితే దాని అర్థం ఏంది? అసలు ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ అన్నది నువ్వు స్కాములు చేసి నీ దగ్గర వాళ్ళకు నువ్వు అమ్మాలనుకునే ఒక స్కామ్ చేయడం ధర్మమేనా? అసలు ఒక ప్రతి జిల్లాలోనూ ఒక మెడికల్ కాలేజ్ వస్తే దానివల్ల జరిగే మంచి ఏమిటి తెలుసా? ప్రతి జిల్లాలోనూ ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వస్తుంది, టెరిషరీ కేర్ ఇంప్రూవ్ అవుతుంది. ఎప్పుడైతే ప్రతి జిల్లాలోనూ ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గవర్నమెంట్ రంగంలో ఎప్పుడైతే కాంపిటేటివ్గా ఉంటుందో, అప్పుడు ప్రైవేట్ రంగంలో ఉన్న వాళ్ళు ఇష్టం వచ్చిన రేట్లు వేసి ప్రజలను ఇబ్బందుల పాలు చేసే కార్యక్రమం చేయలేరు. ఎందుకంటే గవర్నమెంట్ రంగంలో ఉన్న ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఈ మెడికల్ కాలేజు, ఈ మెడికల్ టీచింగ్ మెడికల్ కాలేజు ఏదైతే ఉందో, దాట్ విల్ బికమ్ ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ విచ్ ఇస్ గోయింగ్ టు బి కాంపిటేటివ్. ఈ కాంపిటీషన్ అనేది ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు అదే అప్పుడు ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ ఇష్టం వచ్చిన రేట్లు ఛార్జ్ చేసి పేదవాడిని ఇబ్బందుల పాలు చేసే కార్యక్రమం జరగదు. అది ఒక అడ్వాంటేజ్ అయితే, రెండో అడ్వాంటేజ్ ద నెంబర్ ఆఫ్ సీట్స్ ఇట్ విల్ యాడ్. ప్రతి మెడికల్ కాలేజు 150 సీట్లు అదనంగా యాడ్ అవుతాయి. ఇందులో ఈ అదనంగా యాడ్ అయ్యే ఈ ప్రతి మెడికల్ కాలేజ్ సీటు ఆ హాస్పిటల్లోనే ఖర్చు అవుతుంది. ఆ హాస్పిటల్కే పెడతారు, ఆ మెడికల్ కాలేజ్ కోసమే ఖర్చు పెడతారు. ఆ కాలేజ్ బతుకుతుంది, ప్రైవేట్తో గొప్పగా కాంపిటీషన్ నిలబడగలుగుతుంది, పిల్లలకు మేలు జరుగుతుంది, ప్రజలకు మేలు జరుగుతుంది. అలాంటిదాన్ని నువ్వు నీ స్కాముల కోసం అమ్మాలనుకోవడం ఎంత మటుకు ధర్మం? బేసికలీ మన కర్మ ఏమిటి అని అంటే, బీజేపీ వాళ్ళకు సగం తెలుసు సగం తెలీదు. ఈ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి పూర్తిగా అబద్ధాల మనిషి, మోసాల మనిషి. ఇవన్నీ నేను చెప్పినవన్నీ వాస్తవాలు అయినప్పుడు, టీటీడీ బోర్డులో కూడా ఇదే బీజేపీ పార్టీకి సంబంధించిన సీనియర్ మంత్రులకు సంబంధించిన రిప్రజెంటేటివ్స్ కూడా బోర్డులో సభ్యులుగా ఉన్నప్పుడు ఈ ప్రొసీజరు, ఈ ప్రాసెస్ అనేది వాళ్ళకి తెలియదా? కనుక్కోమని తెలియకపోతే కనుక్కోమని చెప్పండి. కనుక్కొని తప్పు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఈ మాదిరిగా దుష్ప్రచారం చేసి ఉంటే, చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి మీద అక్షింతలు చల్లే, అక్షింతలు వేసే ధైర్యం ఈ బీజేపీ పార్టీకి ఉందా నేను అడుగుతా ఉన్నా. నిజంగానే వాళ్ళలో చిత్తశుద్ధి ఉంటే, నిజంగానే వాళ్ళ హిందువుల రిప్రజెంటేటివ్ కింద వాళ్ళు నిజంగానే సిన్సియర్గా, నిజంగా వాళ్ళు మనుషులు అయితే, సిన్సియర్ మనుషులు అయితే చంద్రబాబు నాయుడు తిట్టాలి, చంద్రబాబు నాయుడును అక్షింతలు వేయాలి. ఇంత దుర్మార్గం చేయడం ధర్మమేనా చంద్రబాబు అని చెప్పి చంద్రబాబు నాయుడును గట్టి కడగాలి. నిజంగానే వాళ్ళలో సిన్సియారిటీ ఉంటే చేయమని చెప్పండి. తెలియని వాళ్లకు ఏం జరుగుతా ఉందో మిస్లీడ్ అయిపోయినప్పుడు ఎవరికైనా కానీ భావోద్వేగాలు పెరుగుతాయి. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ చేయకూడని పని. చంద్రబాబు నాయుడు నేను తప్పుపట్టేది అందుకోనే తప్పుపడుతున్నా. ఎందుకు తప్పుపడుతున్నా చంద్రబాబు నాయుడు, ఎందుకు తప్పుపడుతున్నా, తాను చేసిన తప్పును ఎందుకు చెప్తా ఉన్నా? ఎందుకనంటే తాను కావాలని
భావోద్వేగాలను రెచ్చగొట్టే విధంగా తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నాడు. కానీ యాక్చువల్గా ఏంది, ప్రొసీజర్ ఏంది అనేది క్లియర్ కట్గా ఉన్నప్పుడు, క్లియర్ కట్గా కనిపిస్తూ ఉన్నప్పుడు, తెలిసినప్పుడు ఈ మాదిరిగా దుష్ప్రచారం చేయడం ధర్మమేనా? రమేష్, చంద్రబాబు నాయుడు అనే వ్యక్తికి దేవుని మీద భక్తి ఎప్పుడూ ఉండదు, నేను రాసి చెప్తున్నా. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి దేవుడిని రాజకీయాల కోసం ఉపయోగించుకునే అత్యంత హేయమైన మనసు కలిగిన వ్యక్తి. ఆ మనిషికి ఎప్పుడు భక్తి లేదు, భక్తి ఉండదు కూడా. అటువంటి వ్యక్తి తన హయాంలో ఏదైనా కానీ చెడు టీటీడీకి ఏదైనా జరిగే కార్యక్రమం జరిగినా జరిగి ఉన్నా అది ఒక్క ఆయన హయాంలో మాత్రమే జరగగలుగుతుంది, మిగతా ఎవరి హయాంలో జరగదు. ఎందుకంటే ఆయన దేవుడు అంటే భయము లేదు, దేవుడు అంటే భక్తి లేదు. ఆయన ఎవరు పోతా ఉన్నారమ్మా, యా సీనియర్ లీడర్ పోతా ఉన్నాడు, ఏమవుతుంది? నీళ్ళు ఏమవుతుంది, ఇంకోరు వస్తారు. దుర్గా, అల్టిమేట్గా ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దుర్గా, ఎప్పుడైనా కూడా ఒకటి గుర్తుపెట్టుకో, లీడర్ అనేవాడు ప్రజల నుంచి పుడతాడు. మీ అందరు గుర్తుపెట్టుకునే మాట నేను చెప్తున్నా, లీడర్ ఎప్పుడు ప్రజల నుంచి పుడతాడు. యాంటీ ఇన్కంబెన్సీ అన్నది ఏదైతే ఉందో, ఈ సూపర్ సిక్స్లు సూపర్ సెవెన్లు ఎప్పుడైతే వీళ్ళ అబద్ధాలన్నీ మోసాలు అయినప్పుడు, వీళ్ళ మోసాల నుంచి అది కోపం అయినప్పుడు ప్రజల్లోకి, ఆ కోపం నుంచి వచ్చే ఓటు ఎవరినైనా కాల్చేస్తుంది. ఎవరైనా కూడా అధికార పార్టీలోకి ఎవరైనా కూడా ఒకరో ఇద్దరో పొరపాటున వాళ్ళు పోయినారంటే వాళ్ళు గ్రహపాఠం.